హాయ్ అండి, నా పేరు నాని, మనది కాకా 55 బిర్యానీ. సో ఈ కాకా 55 బిర్యానీ మనం స్టార్ట్అప్ చేసి ఇప్పటికే 1.5 ఇయర్ సక్సెస్ఫుల్ జర్నీగా నడిచింది. సో ఇదంతా కూడా ఎట్లా అంటే మీ యొక్క కస్టమర్ల యొక్క సపోర్ట్ వల్ల, ఈవెన్ సోషల్ మీడియా సపోర్ట్ చాలా ఉంది. సో దీనివల్ల ఇంత పబ్లిసిటీ అయ్యి ఇంత మంచిగా సక్సెస్గా రన్ అవుతుంది. సో యాక్చువల్లీ ఎట్లా అంటే ఈ 55 కాకా 55 బిర్యానీ అనేది అంతకుముందు చూసుకుంటే ఒక 2 మంత్స్ బ్యాక్, అంటే ఒక 1 ఇయర్ 3 మంత్స్ వరకు కూడా 55 రూపీస్కి రన్ అయింది. మొన్న ఉన్న పాన్మిక్ సిచ్యువేషన్లో రేట్లన్నీ కూడా చాలా ఎక్స్పెండ్ అయినాయి మీకు తెలిసిందని. సో దాని పర్పస్గా 4 రూపీస్ అనేది ఎక్స్పెండ్ చేసాం. ఆల్రెడీ నేను చాలా ఛానల్స్లో చెప్పినట్టుగానే 4 రూపాయలు అనేది పెంచామండి. ఇప్పుడు 59 రూపీస్ అనేది రన్ అవుతుంది. సో 59 ఇస్తున్నాం కదా, అంటే సేమ్ ఇప్పుడు 55 ఏదైతే ఇస్తున్నామో అట్లా ఇస్తున్నాం అనుకోకండి. ఈవెన్ క్వాలిటీ కూడా చేంజ్ చేసి ఈవెన్ ఇంగ్రీడియంట్స్ కూడా మేము ఎక్స్పెండ్ చేసాం దానిలో వేయడం అనేటివి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఉంటుందంటే బ్రదర్, ఈ ఎవరైనా కానీ బిర్యానీ తింటే వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. తినకముందు మనం ఎన్ని మాట్లాడినా అది కరెక్ట్గా అనిపించదు. సో ఎట్లా అంటే 59 రూపాయలు అంటే ఏదైనా చీప్ క్వాలిటీ వాడతారేమో, లేదనుకుంటే వీళ్ళు ఏమైనా వేస్ట్ చికెన్ కానీ, లేదనుకుంటే ఏమైనా బాస్మతి రైస్ కాకుండా, లేదంటే బయటకు బాస్మతి రైస్ అని చెప్పేసి దానిలో ఏమైనా రైస్ మిక్స్ చేస్తున్నారా, లేదంటే ఇంగ్రీడియంట్ అంటే ఏదైనా నిల్వ ఉన్న వస్తువులు వాడుతున్నారా అని ఒక చిన్న ఇది ఉంటుంది వాళ్ళలోనూ. సో మన కాకా 55 బిర్యానీ బ్రదర్ ఇప్పుడు ఓపెన్ చేసి 1.5 ఇయర్లో ఏ రోజు కూడా ఇప్పటి వరకు, ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఉన్నా నెక్స్ట్ డే ఐటెం కానీ, లేదనుకుంటే స్టాక్డ్ ఐటెం కానీ ఎటువంటిది కూడా ఉండదు బ్రదర్. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటెం అనేది ఉంటుంది. సో మీకు అనిపించవచ్చు ఇప్పుడు కిచెన్ అంటే స్టాక్డ్ ఐటెం లేకుంటే ఎట్లా అండి స్టార్ట్ అవుతుంది కిచెన్ అనుకోవచ్చు. బ్రదర్ నా దగ్గర ఈవెన్ ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా నేను స్టాక్ తెచ్చుకోను బ్రదర్. నాకు ఏదైతే పర్ డేకి ఎంత యూజ్ అవుతుందో, ఎంత ఈవెన్ మేము చేసే ప్రతిదీ కూడా మెజర్మెంట్తోనే చేస్తున్నాం, నాకు ఎంత మెజర్మెంట్తో ఏదైతే యూజ్ అవుతుందో నేను అంత మాత్రమే నేను తీసుకొస్తాను. ఎక్స్ట్రా అనేది నా దగ్గర ఉండదు. మీరు అభిప్రాయాన్ని మాత్రం పడద్దు, అంటే సాల్ట్ ప్యాకెట్లో ఉంటాయో తింకేది, నేను ఏది కూడా నిల్వ అనేది పెట్టుకుని పోదు. నా థాట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది లేదు. ఏదైనా కానీ ఎప్పటిదప్పుడే పెట్టాలి కస్టమర్స్కి. కస్టమర్లో ఉన్న ఏదైతే బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో, అంటే తక్కువ రేట్లో పెట్టడం వల్ల వీళ్ళు వేస్ట్ది ఏదైతే వాడుతున్నారని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో అది పోగొట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అది ఆల్రెడీ చాలా వరకు జరుగుతుంది. సో ఇంకొంతమంది అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఈ మధ్యన. సో అది ఎవరు పెడతారో నేను చెప్పవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. సో నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఒకటండి, మేము బిర్యానీ అనేది 59 పెట్టామంటే ఇందులోనే మాకు మార్జిన్ తక్కువతో చేస్తున్నాము. మీరు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఒకసారి ఆలోచించండి, మేము ఇందులో పడే కష్టం ఎంత ఉంటుంది. ఈవెన్ మీరు పెట్టేటప్పుడు ఆలోచించండి, బిర్యానీ అంటే 100 రూపీస్ కాదు, మేము ఇచ్చే బిర్యానీ 59 రూపీస్. సో 59కి మేము బరాబర్ పాసిబిలిటీ ఇచ్చామా లేదా అది చూసి మీరు కామెంట్ చేయండి బ్రదర్. అంతేగాని తినకంట లేకపోతే ఏదో వీడియోలో చూసి లేదంటే బ్యాడ్గా చేయాలని ఒక థాట్తో చేస్తే ఒకటే ఆలోచించండి బ్రదర్. మీరు మంచిగా సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజుకి 3 ఫ్రాంచైజ్, మనవి ఓన్ 3 అవుట్లెట్స్ అయినాయి, 9 అవుట్ ఆఫ్ ఫ్రాంచైజ్ అయినాయి. సో ఇదంతా క్రెడిట్ మీదే బ్రదర్, మీరు సపోర్ట్ చేశారు కాబట్టే నా వల్ల చాలామంది పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. మన బిర్యానీవి ఎట్లా ప్రైజెస్ ఉన్నాయండి బ్రదర్? దమ్ బిర్యానీ ఉంది 59 రూపీస్ బ్రదర్. ఈవెన్ మీరు అవుట్ ఆఫ్ ఎక్కడైనా చూసుకుంటే మ్యాక్స్ బిర్యానీ అంటే ఎవరైనా భయపడేది ఒక సామాన్యుల ఒక మధ్యతరగతి కుటుంబం ఎవరైనా కానీ, అరే బిర్యానీ అంటే 100 రూపీస్ మనకు ఉంటేనే మనం తినగలం అని ఒక థాట్ ఉంటుంది. సో మన దగ్గర ఇంకో 100కి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా చేస్తే 120లో ఇద్దరు నెంబర్స్ తినొచ్చు, 120లో ఇద్దరు అనేది తినవచ్చు అండి. ఈవెన్ ఫ్రై బిర్యానీ చూసుకుంటే మ్యాక్స్ 100 రూపీస్ బయట పే చేయాలి, మన దగ్గర 70 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఈవెన్ లాలీపాప్ బిర్యానీ మనం ఎక్కడైనా బయట మార్కెట్ రేట్ వేరే ఉంది. మన నా థాట్ ప్రతి సామాన్య మానవుడు ఒక మధ్యతరగతి అవని ఒక దాని దిగువని దానిపైన ఎవరైనా కానీ అందరూ కూడా ఉన్న బిర్యానీ అంటే భయపడకంట, తక్కువ రేట్లో కూడా ఇక్కడ పాసిబిలిటీ అవుతుంది అని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా బ్రదర్. ప్రతి ఐటెం 90 రూపాయల్లో తీసుకురావాలి అన్న ఒక థాట్తో నేను ఈ కాకా 55 బిర్యానీ అనేది స్టార్ట్అప్ చేశానండి. ఇప్పుడు మన హైదరాబాద్లో బ్రదర్ మన ఓన్ అవుట్లెట్స్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ కోకటపల్లి సెకండ్ ఫేజ్లో ఉంది, 3rd ఫేజ్లో ఉంది బ్రదర్. సో మన టైమింగ్ 12 పిఎం టు 12 ఏఎం వరకు మీకు బిర్యానీ అనేది అవైలబుల్ ఉంటుంది బ్రదర్. ఈవెన్ మీరు ఎప్పుడైనా కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే
మనకి స్విగ్గీ స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అందులో ప్రైజెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. సో మీరు ఇదే బిర్యానీ ఇస్తాం మీకు ఇప్పుడు 60 డైరెక్టర్కి వస్తే మీకు 60 రూపాయలు బిర్యానీ ఉంటుంది, కానీ స్విగ్గీ జొమాటోలో మీరు ఆర్డర్ ఇచ్చినప్పటికి మ్యాక్స్ 110-120కి పోతుంది. సో దానికంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈవెన్ ఇప్పుడున్న ఏవైతే ఓలా కానీ ర్యాపిడో కానీ ఉంటాయి కదా మనకి, సో దానిలో కూడా మీరు బుకింగ్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ రేట్కి, అది ఏదైతే సమ్ ఛార్జ్ ఉంటుందో అదే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, కానీ మీకు చాలా జల్దీ వస్తుంది అంటే ఎటువంటి మీకు ఎక్స్ట్రా అమౌంట్ కాకుండా. కాక అంటే ఒక డిఫరెంట్గా కొంచెం ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది ఆ నేమ్ అనేది. సో కాక అని పెట్టాం. 55 ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రీచ్ అవ్వాలి కస్టమర్కి అనే ఒక థాట్తో 55 అంటే చాలామంది నాకు మెసేజ్ చేయను అన్న 55 అని పెట్టారు, 55 ఇంగ్రీడియంట్స్ వాడతారు అని. 55 ఇంగ్రీడియంట్స్ ఇక్కడే కాదు ఏ బిర్యానీలో కూడా రావు, అన్ని బిర్యానీస్ అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టవు. సో అది ఎట్లా అంటే డైరెక్ట్గా కస్టమర్కి ఫిగర్ వెళ్ళాలి అని మళ్ళీ అనుకోగలరు. అంటే ఇప్పుడు 59 చేశారు కదా మళ్ళీ కాక 59 బిర్యానీ అనుకుంటారేమో, అట్లా కాదు అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అది చేంజ్ చేయనీకైతే అవ్వదు బ్రదర్. ప్రైజెస్ ఎట్లా ఉంటాయంటే అండి, మన డైరెక్ట్ కస్టమర్ ఇప్పుడు మన అవుట్లెట్కి వచ్చి తీసుకుంటే 60 రూపీస్ బ్రదర్ పర్ ప్లేట్ పడుతుంది. అదే అనాథ పిల్లలకి ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకుంటే, ఈవెన్ పూర్ పీపుల్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా మీరు డొనేషన్ చేయాలంటే వాళ్ళకి 48 or 50 రూపీస్కి మీకు బిర్యానీ అనేది సప్లై ఉంటుంది అండి. నాకు ఏదైతే కాస్ట్ పడుతుందో త్రూ అదే కాస్ట్లో మీకు ఇస్తామండి. నెక్స్ట్ మీకు పార్టీ ఆర్డర్స్. పార్టీ ఆర్డర్స్ అంటే ఎట్లా అంటే అది ప్లేట్ 75 రూపీస్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 ప్లేట్స్ తీసుకుంటే తక్కువ ఉండాలి, కానీ 75 రూపీస్ మీరు ఎట్లా క్యాల్కులేషన్ చేస్తారు అనుకోవచ్చు. సో పార్టీ ఆర్డర్ అనేది ఎట్లా అంటే ఒక సంతోషంగా మనం చేసుకునేది, ఒక 100 మందిని ఒక 50 మందిని ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక హ్యాపీగా జరుపుకున్న ఒక ఫంక్షన్. సో అక్కడ ఎట్లా అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగిన, అంటే ఇప్పుడు ఇందులో మేము ఘీ అనేది యాడ్ చేయమండి వాస్తవానికి. సో అందులో పార్టీ ఆర్డర్కి స్పెషల్గా చేయబడుతుంది అనమాట ఘీ యాడింగ్ అని, లేదంటే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి వాళ్ళకి ఇస్తామండి. దానికి 75 రూపీస్ కలెక్షన్ చేస్తామండి. అంటే మేము ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటున్నామని ఇదే క్వాలిటీ ఇస్తామని కాదండి. క్వాలిటీ 100% డెఫినెట్లీ చేంజ్, క్వాలిటీ అన్నను క్వాంటిటీ చేంజ్ ఉంటుందండి. క్వాలిటీ ఇదే ఉంటుంది కదా, ఘీ యాడింగ్ అది ఉంటుంది, క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రైస్. ఎందుకంటే పార్టీ ఆర్డర్ అనేటప్పుడు రైస్ ఎక్స్ట్రా అవన్నీ పోతూ ఉంటాయి. ఈ 60 రూపాయలు అనేది ఒక మెజర్మెంట్తో నడిచేది, ఇది ఇన్ని గ్రామ్సే వస్తుందని. కానీ అదేంటంటే పార్టీ ఆర్డర్ కాబట్టి ఎక్స్ట్రా ఎవరు తినే మనం అడగలేము పార్టీ ఆర్డర్లు. సో అందుకు రైస్ అనేది అన్నీ ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి 75 రూపీస్ అనేది పార్టీ ఆర్డర్ ఉంటుందండి. ఎవరైనా పార్టీ ఆర్డర్ ఏదైనా ఉంది అంటే జస్ట్ 1 డే బిఫోర్, ఒక 500 బిర్యానీస్ అబోవ్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే జస్ట్ 2 డేస్ బిఫోర్ అయితే కాల్ చేయండి. నాది కాంటాక్ట్ నెంబర్ 7032 831-6370 అండి నా కాంటాక్ట్ నెంబర్.